బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆమీన్. ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు వివేచనాపరుడైన అల్లా తరఫున జరిగింది. నిశ్చయంగా ఆకాశాలలో భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి. రేయింబవళ్ల రాకపోకలలోనూ అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని వర్షం రూపంలో కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధిజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి. ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్టుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు ఆయన సూచనలను కాదన్న తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు? అబద్ధాల కోరు పాపాత్ముడైన ప్రతి ఒక్కరికి మూడుతుంది. వాడెలాంటి వాడంటే, తన ముందు అల్లాహ్ వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాటిని విని, ఆ తర్వాత అసలు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుందన్న వార్తను వినిపించు. మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేది వారికెలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాహ్ను వదలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికిరారు. వారికోసం చాలా ఘోరమైన యాతన సిద్ధంగా ఉంది. ఇదే అసలు సిసలు మార్గదర్శిని. మరెవరైతే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారి కొరకు అత్యంత బాధాకరమైన వణుకు పుట్టించే శిక్ష ఉన్నది. అల్లాహ్ ఏ మీకోసం సముద్రాన్ని వశపరిచాడు, ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవటానికి, మరి మీరు ఆయన కృపను ఉపాధిని అన్వేషించటానికి, ఇంకా మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, ఇంకా భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఆయన తన తరఫున మీ సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా యోచన చేసేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఓ ప్రవక్త, అల్లాహ్ ఒక వర్గం వారికి వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా. అందుకే అల్లాహ్ తరఫున గడ్డు దినాలు రావని, నిక్షేపంగా ఉన్నవారిని క్షమించి వదిలి పెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు. ఎవడైనా సత్కార్యం చేస్తే తన స్వయం కొరకే చేసుకుంటాడు. మరెవడైనా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు. మరి మేము ఇస్రాయిలు సంతతి వారికి గ్రంథాన్ని, రాజ్యాధికారాన్ని, ప్రవక్తా పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని, మంచి మంచి వస్తువులను వసగాము. అంతేకాదు, లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము. మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కానీ తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో దానికి సంబంధించిన తీర్పును వారి మధ్య ప్రళయ దినాన నీ ప్రభువు చెబుతాడు. తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన రాచ బాటపై నిలబెట్టాము. కనుక ఓ ముహమ్మద్ సా, నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు. బాగా గుర్తుంచుకో, అల్లాహ్ ముందు వాళ్ళెవరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు ఒండొకరికి స్నేహితులుగా ఉంటారు, మరి భయభక్తులు గలవారికి అండగా అల్లాహ్ ఉంటాడు. సుమా, ఇది ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. పాపిష్టి పనులు చేసిన వారు తమను, విశ్వసించి మంచి పనులు చేసే వారిని మేము సమానంగా చేస్తామని, వారి ఊరి జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామని అనుకుంటున్నారా? వాళ్ల తీర్పు చాలా ఘోరమైనది. భూమ్యాకాశాలను అల్లాహ్ ఎంతో సమతూకంతో సృష్టించాడు. ప్రతి ప్రాణికి తాను సంపాదించుకున్నదాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి వారికెలాంటి అన్యాయం జరగదు. తన మనోవాంఛను ఆరాధ్య దైవంగా చేసుకున్న వాడిని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ అల్లాహ్ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకు, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్ళపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడలాంటి వ్యక్తిని అల్లాహ్ తర్వాత సన్మార్గానికి తెచ్చే వాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా? మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము, కాలం తప్ప మరేది మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు.
నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు. మరి వాళ్ల ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను బ్రతికించి తీసుకురండి అని చెప్పటం తప్ప వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ ఏ మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు, తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయ దినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావే లేదు. కానీ చాలామంది తెలుసుకోరు. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్కే చెందుతుంది. ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆనాడు అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు. ప్రతి మానవ సముదాయం మోకాళ్లపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఇదిగో ఇది మా రికార్డు, మీ గురించి ఇది ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం అని వారితో అనబడుతుంది. కాని విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యమంటే ఇదే. కానీ ఎవరైతే తిరస్కరిస్తారో వారితో నేనిలా అంటాను, ఏమిటి నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు ముందు నుంచే అపరాధ జనులు. అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదని చెప్పబడినప్పుడల్లా ప్రళయం అంటే ఏమిటో మాకు తెలీదు. కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహామాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది. అంతేగాని మేము దాన్ని నమ్మబోము అని మీరు అనేవారు. వారి కర్మల దుష్ఫలితాలు వారి ముందు తేటతెల్లమైనాయి. దేన్ని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముట్టింది. వారితో ఇలా అనబడింది, మీరు ఈనాటి మీ సమావేశాన్ని ఎలా మరచిపోయారో అలాగే మేము కూడా మిమ్మల్ని మరచిపోతాము. మీ నివాసం ఇక నరకమే. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ లేడు. ఎందుకంటే మీరు అల్లాహ్ వాక్యాలను వేళాకోళంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది. కనుక ఈరోజు వీళ్ళు నరకం నుంచి తీయబడటం కానీ, వీళ్ల సంజాయిషీని ఆమోదించటం కానీ జరగదు. కాబట్టి ఆకాశాల ప్రభువు, భూమండల ప్రభువు, సమస్త లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతించదగినవాడు. భూమ్యాకాశాలలో పెద్దరికం ఆయనకే చెల్లుతుంది. ఆయనే ఆధిక్యత గలవాడు, వివేచనాపరుడు.